గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా డల్లాస్ లోని ఎన్ఆర్ఐ బీజేపీ కార్యకర్తలు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించుకున్నారు. ఇక్కడ ఓఎఫ్ బీజేపీ డల్లాస్ చాప్టర్ తరఫున సెలబ్రేషన్స్కి గ్యాదర్ అయ్యామండి. విక్టరీ సెలబ్రేషన్ 2017 ఎలక్షన్స్ హిమాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ స్టేట్స్ని ఏకగ్రీవంగా విన్నాయం. సో గుజరాత్లో కొంచెం టఫ్ వచ్చినా సరే, బట్ వీ మేడ్ ఇట్ ఫైనల్లీ. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూనో నరేంద్రభాయ్ మోడీ. సో మోడీ గారు 22 సంవత్సరాల నుంచి ఆయన చీఫ్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా గుజరాత్కి చెందిన సేవలు అందించడమే కానివ్వండి, భారతదేశానికి సేవలు అందించడమే కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారు. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక ఇండియాకు ఒక కోహినూర్ డైమండ్ వజ్రం దొరికినట్టు మనకి నరేంద్ర మోడీ గారు 2014లో దొరికారండి ఇండియాకి. సో దో వీ గాట్ ఇట్ ఇన్ ఏ గుడ్ లీడర్, హీ ప్రూవ్డ్ యాజ్ అ గుడ్ లీడర్ ఇన్ గుజరాత్, బట్ 2014లో సో హీ సర్వీసెస్ ఆర్ ఇన్ రిక్వైర్డ్ ఫర్ హోల్ ఇండియా. సో హోల్ ఇండియాకి దొరికిందండి ఆ సర్వీసెస్, ఎంతో మన అదృష్టం. యాక్చువల్గా మోడీ గారికి మన ఓట్లు ఎంత అవసరమో తెలియదు, కానివ్వండి మనకి మటుకు మోడీ గారు అంత అవసరం అండి. ఇప్పుడు అంత హానెస్ట్గా ఉండే లీడరు అసలు మీరు దొరకరండి ఇక్కడ. ఎందుకంటే ఆయనకి డబ్బు మీద కానీ పదవుల మీద కానీ వ్యామోహం లేదు, కేవలం ఆయన సేవ. సో వాంట్ టు మేక్ ఇండియా బి ప్రౌడ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఒక మంచి ప్లేస్లో పెట్టాలి ఇండియాని అని. 2014లో వచ్చిన తర్వాత మోడీ గారు సో ఇండియన్స్ని ట్రీట్ చేయడం కానీ, సో ద వే దట్ ప్రూవ్ ఇన్ డిఫరెంట్ డయాసెస్, యూనో ద ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క వాల్యూస్, సో పీపుల్ ఆర్ ది సీయింగ్ దట్ నరేంద్ర మోడీ ఈజ్ ఫ్రమ్ యువర్ కంట్రీ దట్ యూనో. సో వరల్డ్ స్టేజ్ మీద మోడీ గారు మన ప్రతిష్టను చాలా పెంచారండి. వరల్డ్ స్టేజీలో వరల్డ్ లీడర్స్ అందరూ ఆయన్ని గౌరవిస్తున్నారు. ఆయన చేసిన ప్రాక్టీసెస్, యూనో ఆయన పరిపాలన విధానాలని స్లోగా అబ్జర్వ్ చేసి చాలా కంట్రీలో దాన్ని ఫాలో అవుతున్నారండి. స్టూడియోస్ బ్యానర్ లో తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాతగా అఖిల్ నటిస్తున్న రెండో సినిమా హలో. ఇప్పటికే టీజర్ ట్రైలర్ తో ఆసక్తి రేపిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో మూవీ టీమ్ న్యూజెర్సీలో పర్యటించింది. ఇందులో అఖిల్, రాణా దగ్గుబాటి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1500 మంది హాజరయ్యారు. అఖిల్ తన ఆటపాటలతో ఆహుతులను ఉర్రూతలూగించాడు. అఖిల్ గారి హలో సినిమా తర్ని పర్చూరి గారి ఆధ్వర్యంలో చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నిజంగా అఖిల్ గారి కట్టసీకి అంతా మేమందరం చాలా ఇదిగా ఉన్నాం. ఆయన ట్రీట్ చేసి ఎన్ఆర్ఐని ట్రీట్ చేసిన విధానం కానీ ఏదన్నా కానీ చాలా బాగా చేశారు. ఎప్పటికైనా ఇలాగే ఉంటే అఖిలన్ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో సినిమా ఇంతకన్నా మంచి, అదే అఖిల్ జువా ది పవర్ ఆఫ్ జువా కన్నా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. ఎప్పుడు యుఎస్కి వచ్చినా కూడా ఫస్ట్ న్యూజెర్సీ న్యూయార్క్ వస్తూ ఉంటారు అందరూ. సో ఆబ్వియస్గా ఇవాళ నాకు కన్నుల బండలాగా ఉంది, డెఫినెట్గా నేను అది చెప్తాను. ఎందుకంటే
ప్రతిసారి ఒక స్టేజ్ షో ఒకలాగా చేస్తుంటాం, ఈసారి చాలా డిఫరెంట్గా చేసామని మేము అనుకుంటున్నాం. అండ్ హోప్ న్యూ జెర్సీ పీపుల్ లైక్ డిట్. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా హలో చూడండి అండ్ ఆదరించండి. ఇది చాలా చాలా మంచి లవ్ స్టోరీ, ఎమోషనల్ లవ్ స్టోరీ. సో ఐ లవ్ యూ న్యూ జెర్సీ. ఇది ప్రమోషనల్ అంటే ప్రీ ప్రమోషన్ కాబట్టి సో అఖిల్ అనేది తను ఎక్కువ ఫోకస్ అవ్వాలి డెఫినెట్గా. అదే మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయ్యి మేము డెఫినెట్గా మళ్ళీ విల్ కమ్ బ్యాక్, అప్పుడు నేను కూడా ఇంక్లూడ్ అయ్యి పర్ఫామ్ చేస్తాను. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వారు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని స్థానిక సెయింట్ థోమ్ చర్చిలో టెంపుల్ ప్రెసిడెంట్ రీటాచారి దంపతులు, అలాగే ఎలెక్ట్ ప్రెసిడెంట్ రవీంద్ర గుళ్లపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయ చేపల మడుగు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చిన విరాళాల ద్వారా టెంపుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాలని, అందులో భాగంగా టెంపుల్లో కల్చరల్ హాల్ను, రాజగోపురాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చారు. మొత్తంగా $2,00,000 అందించి వెంకటేశ్వర స్వామి మీద తమకున్న భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు మిమిక్రీ ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి మిచిగన్ 11వ డిస్ట్రిక్ట్ డెమోక్రాట్ కాంగ్రెస్ మెన్ గా నిలబడనున్న సునీల్ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులు విచ్చేశారు. TV5 ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రీటా శెట్టి. నేను చైర్మన్ ఆఫ్ ఎస్వీ టెంపుల్ ఇన్ నోవాయ్, మిషిగన్. ఈవేళ మాకు ఫండ్ రేజింగ్ ఈవెంట్ జరిగింది. మేము ఒక 200,000 దాకా రేజ్ చేయాలనుకున్నాము, అనుకున్నంత రేజ్ చేసాము. 30 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఫండ్ రేజింగ్ అయింది. ఇది డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ తరఫున భూమి తీసుకోవడం అయింది. అప్పుడు కల్చరల్ సెంటర్ కావాలి అనుకుంటూ ఫండ్ రేజింగ్ అంటూ మొదలెట్టారు. అప్పుడు ఏదో స్కూల్లో పండగలు జరుపుకునే వాళ్ళము, చాలా కొంతమంది ఉండేవాళ్ళము. అప్పుడు ఒక దీపావళి రోజున, పండగ రోజున కొందరు డివోటీస్కి మనకంటూ ఒక కల్చరల్ సెంటర్ ఉంటే మనము ప్రతిసారి ఎక్కడ నెక్స్ట్ ఏ స్కూల్లో చేస్తామా ఫంక్షన్ అన్న ఆలోచన లేకుండా మనంతకు మనం ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చన్న ఆలోచన వచ్చింది. అప్పుడు నుంచి క్రమంగా అప్పుడప్పుడు ఫండ్ రైజర్స్ చేస్తూ ఇప్పుడు ఎస్వీ టెంపుల్ అంటూ కట్టాము. ఇది కట్టాక ఇప్పుడు కల్చరల్ సెంటర్ అంటూ ప్రారంభించాలని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఉంది మాకు. టెంపుల్లో అన్ని పండగలు జరుపుకుంటాము. ఇంకా రాబోయే పండగలు ఈ డిసెంబర్ 28న వైకుంఠ ఏకాదశి ఉంది, అది అయ్యాక న్యూ ఇయర్ ఉంది. ఇవన్నీ జరుపుకుంటున్నాము. మాకు 5 మంది ప్రీస్టులు ఉన్నారు టెంపుల్లో. మాకు 3,000 మందికి పైగా ఏదైనా పండగలు అవుతే డివోటీస్ వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. టెక్నాలజీని ప్రతి గ్రామానికి అందిస్తామన్నారు ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్. అమెరికాలోని కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న ఆయన ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ బిజీగా గడిపారు. ఈ క్రమంలోనే మన టీవీ నారా లోకేష్ తో మాట్లాడడం జరిగింది. ఐటీలో ప్రపంచంలోనే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారని, ఆయన వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తాయని నారా లోకేష్ మన టీవీకి తెలిపారు. నేను ఇప్పుడు కాలిఫోర్నియాకి వచ్చి 30 గంటలైంది. గడిచిన 30 గంటల్లో 14 కంపెనీలు కలుస్తాం జరిగింది. అదే కాకుండా 2 CXO డిన్నర్లు చేస్తాం జరిగింది. అనేక తెలుగులు ఈరోజు అగ్రస్థానంలో ఉన్నారు ఐటీ రంగంలో అమెరికాలో. ఏ కంపెనీ తీసుకున్నా, గూగుల్, యాహూ, ఇంటెల్, ఏ కంపెనీ తీసుకున్నా మన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ నేను కోరుతాం, ఒకటే జరిగింది, మన మాతృభూమి వైపు చూడండి, మీ ఆఫీసు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టండి, ఇటు అమరావతి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, మీ ఆఫీసులు పెట్టమని నేను కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా అనేక మంది అనుకూలంగా స్పందించారు.
రాబోయే రోజుల్లో మేజర్ అనౌన్స్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇప్పుడే చూశారు, గూగుల్ ఎక్స్ అనే సంస్థతో మన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే మన పేద ప్రజలకి మెరుగైన ఐటీ సౌకర్యాలు అందించడానికి ఈ ఒప్పందం. దాంట్లో భాగంగా ప్లెయిన్ ఏరియాలోనే కాదు, ట్రైబల్ బెల్ట్లో కూడా అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ అందించడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం దొరికింది. ఇప్పటికీ 14,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. నేను మంత్రి అయిన తర్వాత ఒకటే హామీ ఇచ్చే ప్రజలందరికీ, 2019 నాటికి 100,000 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తానని. దాంట్లో భాగంగా 14,000 అయినాయి, తప్పనిసరిగా 100,000 ఐటీ ఉద్యోగాలు ఇప్పించిన తర్వాతనే 2019 ఎన్నికల్లో నేను ప్రచారం చేయబోతున్నాను. ఆధ్వర్యంలో నెల నెల తెలుగు వెన్నెల 125వ సాహిత్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి పాలపర్తి ఇంద్రాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష, కవిత్వం, సాహిత్యం, రచనలు పలు అంశాలపై నెల నెల అనుభవజ్ఞులైన కవులతో నిర్వహిస్తున్నామని టాంటెక్స్ ప్రెసిడెంట్ అయిన కృష్ణారెడ్డి ఉప్పలపాటి మన టీవీకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా నమస్కారాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మా ప్రపంచంలో, మా డాలస్ నగరంలో 125వ తెలుగు సాహిత్య వేదిక నెలనాల తెలుగు నెల మా సంస్థ తెలుగు టాంటెక్స్ సంస్థ జరుపుతున్నటువంటి నిర్వాహంగా జరుగుతున్న 125వ తెలుగు సాహిత్య వేదికకి ఈరోజు ముఖ్య అతిథిగా వీక్షిస్తున్నటువంటి ఇంద్రాణి గారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా తను ఈరోజు మా యొక్క కార్యక్రమానికి వచ్చేసి సాహిత్యంలో రసజ్ఞత అనే అంశం మీద మమ్మల్ని అందరినీ కూడా అలరించి మా జేజేలు అనిపించుకున్నటువంటి వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమము చివరి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి సుమారుగా 100 మంది సీఈఓస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న మధ్యతరహా ఐటీ కంపెనీస్ వాటి సమస్యలపై కూలంకుషంగా చర్చించి వైట్ హౌస్ కు వినిపించేలా తగు ప్రయత్నాలు చేసినట్లుగా తెలియపరిచారు. ఎస్ఎంఈసి ఆల్ దిస్ ఆర్గనైజేషన్స్ ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా యుఎస్ఏ వ్యాప్తంగా ఉన్న కంపెనీస్ అన్నిటినీ ఒకే వేదికపై చేర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా చైర్మన్ మహేంద్ర ముసుగు తెలియపరిచారు. ఈ సందర్భంగా TV5 సీఈఓ శ్రీధర్ చిల్లరా మాట్లాడుతూ ఐటీ సమస్యలపై వైట్ హౌస్ కి వాయిస్ చేరాలి అంటే ఒక్క గొంతుకు సరిపోదని, మరిన్ని గొంతులు వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నా పేరు కిషోర్ గంజీ అండి, ఎస్ఎంఈసి అనే ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ ని. ఇవాళ మా యాన్యువల్ ఈవెంట్, మేమేంటంటే కొన్ని స్టార్టప్స్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. ఎస్ఎంఈసి అనేది ఇక్కడ 2007 నుంచి ఉన్న ఆర్గనైజేషన్, ఐటీ కంపెనీస్ అంది కలిపి పెట్టుకున్న ఆర్గనైజేషన్స్, మెయిన్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ న్యూజెర్సీ. అబౌట్ 100
కంపెనీస్ ఉంటాయి. We have such meetings every month, but today is our annual meeting. So we had a wonderful evening here today with the SMEC annual function, holiday celebration that we had. We had two very great presentations from two companies that are looking for angel investors. Both the products were of immense interest to the members of SMEC. And we look forward to getting on board with Hyderabad Angels so that we could also be part of the growing new ventures that are there in the industry. The event concluded with some beautiful performances from some of the members who played Kishore Kumar and Mohammad Rafi very well. And to end the conversation today, I would like to wish everybody happy holidays and a happy new year. And look forward to seeing you all in the next meeting of SMEC next year. Thank you. లోని సాయి పరివార్ ఆలయం వారు షుగర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఏషియా డయాబెటీస్ వారు ఈ డయాబెటీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలాంటి వాటిని వివరిస్తూ షుగర్ వ్యాధిపై ఉన్న భయాందోళనలు పోగొట్టి వారికి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా షుగర్ వ్యాధికి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శైలజ మాధుర్ తన టీంతో కలిసి చేశారు. ఈ టీంలో మార్లిన్ స్పినా అలాగే లెస్లీ మలాచీ ఉన్నారు. We are Robert Wood Johnson University Hospital employees, Barnabas Healthcare, Leslie and I, and as part of the J&J grant-based program for the diabetes self-management training, we teach the Latino group initially of Middlesex County. And as part of this whole grant program, we noticed in Middlesex County that the South Asian group also had a problem with the diabetes risks. So we started the South Asian program as part of the grant as well for diabetes self-management training. And Salja came on from Rutgers. This team of Leslie, Marlene, and myself, I'm a registered dietitian. Leslie is going to be a registered dietitian soon, and Marlene is a certified diabetes educator. This is a collaboration between Rutgers University and the Robert Wood Johnson Barnabas Health. Between the hospital and the university, what we have been doing is this: around Central Jersey, we have been teaching people series of classes regards to self-management with diabetes as well as prevention of diabetes. So we have participants behind us who will be attending 5 sessions, and in this we teach them about medications, nutrition, stress management, and any questions that they can bring to us, we try to answer for them. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందూ మతం గొప్పతనాన్ని, దానికి గాను శ్రీ రామానుజాచార్య చేసిన విశేష సేవలను వివరించారు. సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు ఈ సమాజంలో ఉండేటటువంటి వివిధ వర్గాల మధ్య ఒక సమన్వయాన్ని, వివిధ మతాల మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పరిచి ఈ జాతి అంతా కలిసి ఒక కుటుంబంలో ఉండాలి అనే విషయాన్ని చాటి చెప్పారు. దాన్ని వారు తమ యొక్క మాటలతోటి ప్రవచనాలతోటి మాత్రమే కాకుండా ఆచరించి చూపించడానికి వారికి సామాన్యులకు ఎవరికీ అందకుండా దూరంగా ఉండిపోయిన మంత్రాన్ని ఇవ్వడమే కాకుండా
ఆలయ ద్వారాలు తెరిచి వాళ్ళకి ఆలయంలో ప్రవేశించే అధికారాన్ని కూడా కల్పించారు. 1000 ఏళ్ల క్రితం ఈ పని చేయడం అనేది సామాన్యం కాదు. అయితే అలా చేసిన వాటిని సాధారణంగా విద్యావంతులు పెద్దగా అంగీకరించారు. కానీ ఆశ్చర్యం, రామానుజాచార్యుల వారిని అటు విద్యావంతులు, ఔద్యోగికులు, పరిపాలకులు, సామాన్యులు అందరూ కూడా అంగీకరించి వారి యొక్క మార్గం జగత్తుకి శ్రేయస్కరం అని ఆచరించాడు. వారి 1000వ సంవత్సరం సందర్భంగా 2017 వారి యొక్క ఆ మూర్తిని సమతామూర్తి అనేటటువంటి పేరుతోటి రాబోయే 2018 ఏప్రిల్ నెలలో ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 2 భాగాలుగా ఉండేటటువంటి దీంట్లో ఇప్పుడు ఇంతవరకు మొదటి భాగం చాలా వరకు పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. మొట్టమొదట భాగంలో 216 అడుగులు ఎత్తి ఉండేటటువంటి పంచలోహ మూర్తి ఒకటి, ఆ తర్వాత సుమారు 45 అడుగులు ఎత్తు ఉండేటటువంటి ఒక డైనమిక్ ఫౌంటైన్, దాంట్లోంచి రామానుజులు వారు బయటకు వస్తారు. కృతజ్ఞతతోటి మనం అందరం కూడా ప్రతి సాయంకాలం వారికి మన యొక్క శ్రద్ధాంజలిని అర్పించుకునేటటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశం అన్నమాట. దాంతోపాటు రామానుజులు వారికి జీవిత చరిత్రలో మనం ఒక కొంతసేపు ప్రయాణం చేసేటటువంటి ఒక అద్భుత సాంకేతికమైనటువంటి ప్రదర్శన కూడా దాంట్లో ఉంటుంది. ఇవన్నీ మొదటి భాగంలో అంశాలన్నమాట. ఇవి బహుశా 1 ఏప్రిల్ నెలలో లోకానికి అందించాలి అనేటటువంటిది మన కార్యకర్తల యొక్క అభిప్రాయం. దానికి అందరినీ రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. అద్భుత అవకాశం కనుక అందరినీ పాల్గొమని మేము ఆహ్వానిస్తున్నాం. దీంతోపాటు 1048 కుండాలతోటి ప్రపంచంలో మొట్టమొదట అద్భుతమైనటువంటి అతిపెద్ద వైదిక యజ్ఞ కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫండ్ రైజింగ్ లో సుమారు $780,000 అలాగే 5 కేజీల బంగారాన్ని దాతలు ముందుకొచ్చి డొనేట్ చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. Congratulations to all participants, congratulations to winners, and thanks to every volunteer who helped in happening this event. And first of all, I would say congratulations and thanks to Ramesh for his leadership in bringing this youth cricket in Thai Valley. The young man in the first picture. Hi, this is Suresh. This is I want to introduce that this is the first time ever played in Ashur Turf on a day night game, all of 30 hours through SRCA, DCL and CFC. That's the very first tournament happened in the Tri-Valley and very first tournament in the Bay Area actually and California to ever hosted in a day and night setting. That's an awesome feeling for a lot of people here. They're really excited, and the people who won, they're really going crazy on the setup here. And we also have a girls team, first time ever California combined girls team representing the U11 team today, and they showed some magnificent game in the last 4 days. Thank you so much, and we hope to see these girls sometime be representing your US team. Thank you. లో వెస్ట్ బ్లూమ్ ఫీల్డ్స్ లోని శ్రీ బాలాజీ టెంపుల్ వారు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని స్థానిక సెయింట్ థామస్ చర్చ్ లో టెంపుల్ ప్రెసిడెంట్ సంపత్ శేషాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఉదయ్ చేపల మడుగు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వచ్చిన విరాళాల ద్వారా టెంపుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాలని, అందులో భాగంగా రాజగోపురం, శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం సమకూర్చుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు విరివిగా విరాళాలు మొత్తంగా $171,000 అందించి వెంకటేశ్వర స్వామి మీద తమకున్న భక్తిని చాటుకున్నారు. Along with me, Sridhar and the priest, Ramchandra Bhatt and Venkateshan and Ranganathan, they are all here. This temple was started 2004 and now we have a big established temple in West Bloomfield. And today we are conducting the fundraising for further development of the temple. We inaugurated the temple in 2016, Mula Vigraha, Srinivasa, Balaji, and Padmavati Thayar, Andal, and Sri Garuda, and Anjaneya. Now in our next project, we are going to build the Rajagopuram and get three Vahanams, as we see here on the picture around at the back side. Sheshavahanam, Garudavahanam, and Hanumantavahanam. So this is our next project to build the Gopuram. So that's for which we are conducting our fundraising and we have been able to collect a fair amount of money today. So we are all pretty happy with the collection and going further, we would be collecting more funds so that we will be able to complete the project as we have done the earlier projects on time under budget.